వచ్చి రెఫరెన్స్. సో ఇవాళ మార్కెట్ చూసుకోరు కదా, కొంచెం సైడ్ వేస్లోనే మూవ్ అయింది. ఆల్మోస్ట్ పెద్ద ప్రాఫిట్ అనేది ఇవ్వలేదు, కానీ అక్కడక్కడ కన్సల్టేషన్ మాత్రం అయింది. ఫైన్, రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు కొంచెం కిందికి వచ్చి పైకి పోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ సినారియో. పైకి పోతే మనకు 45,042 నుండి అయితే రిజెక్షన్ వస్తే మనం ఇక్కడ నుండి సెల్లింగ్ చేస్తాం. డైరెక్ట్గా మనము 44,345 దాకా బేరీ సైడ్ ఉంటాం. ఓకే, లేదు రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి పోయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా 45,042 మీద ఒక 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే స్ట్రాంగ్గా, అంటే నార్మల్ క్యాండిల్ కాకుండా స్ట్రాంగ్ క్లోజ్ అవ్వాలి, అప్పుడు మనం కొంచెం రీటెస్ట్ చేసి బై సైడ్ చూసుకుంటాం. దీని అప్డేట్ నేను టెలిగ్రామ్లో ఇస్తాను. సో టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కాని వాళ్ళు, బిగినర్స్, చాలామంది కొత్త వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు జాయిన్ కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఎందుకంటే సర్చ్ చేసి జాయిన్ అయితే మీకు చాలా ఫేక్ ఛానల్స్ ఉంటాయి, మళ్ళీ మీరే ప్రాబ్లంలో పడతారు, జాగ్రత్త మరి. సరేనా, సో మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ ప్రైస్ మీదికి పోయింది అనుకో, 45,042 దగ్గర రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి సెల్లింగ్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ టార్గెట్ అయితే ఇదే, ఇది 44,650. సెకండ్ టార్గెట్ వచ్చి 44,345 వరకు ఉంటాం. ఓకే, లేదు రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చినట్టు వచ్చి మళ్ళీ పైకి కూడా పోవచ్చు, ఇక్కడ కూడా రిజెక్షన్ వస్తేనే మళ్ళీ సెల్ చేస్తాం. అదే నిఫ్టీకి వస్తే, నిఫ్టీలో కూడా మనకు రేపు కన్సల్టేషన్ మోడ్లోనే స్టార్ట్ అవ్వచ్చు. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫస్ట్ మనకు 19,609 ఇక్కడ నుండి రిజెక్షన్ రావచ్చు. ఫస్ట్ టార్గెట్ 19,572, సెకండ్ టార్గెట్ 19,524 వరకు డౌన్ సైడ్ అయితే రావచ్చు. ఒకవేళ రిజెక్షన్ వస్తేనే, లేదు రిజెక్షన్ రాలేదు, ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజ్ అయింది అనుకో, మనము బయింగ్ సైడే ఉందాం. అక్కడ మళ్ళీ నేను టెలిగ్రామ్లో అప్డేట్స్ అనేది ఇస్తాను. ఫైన్, అయితే లైవ్ ఎవరైతే జాయిన్ కాలేరో, మార్నింగ్ 9:30కే మీకు లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. 9:30 to 12 అండ్ 1 o'clock నుండి 3:30 వరకు అయితే 2 sessions అనేది లైవ్స్ మనం చేసుకుంటాము. ఎందుకు అంటే మనము ఈ సిరీస్ ఎట్లుంటుంది అంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్క పాయింట్ గురించి మనము నేర్చుకుంటున్నాం ఈ లైవ్లో. అందుకే నేను డెమో పర్పసే మీకు చేసి చూపిస్తున్నా, ఎలా ఏం లేదు, ఎంత పేషెన్స్ ఉండాలి ఒక ఎంట్రీ కోసం అనేది. సో మీరు ఓకే ఒకసారి చూడండి, బాగా నచ్చితే జాయిన్ అవ్వండి. ఫైన్, సో రేపు చెప్పినా కదా 19,609 మీద క్లోజ్ అవ్వాలి ఒక బుల్లిష్ క్యాండిల్, అప్పుడే మనం బయింగ్ సైడ్ ఉంటాం. లేదు అంటే అక్కడ నుండి రిజెక్షన్ వస్తే మాత్రం సెల్లింగ్ సైడే ఉంటాం. 19,572 ఫస్ట్ టార్గెట్ అండ్ 19,524 సెకండ్ టార్గెట్ అవుతుంది మనకి. అదే ఫిన్ నిఫ్టీ చూసుకుంటే, ఫిన్ నిఫ్టీ కూడా కొంచెం స్ట్రాంగ్గా మూవ్ అవ్వాలి అప్ సైడ్. కొంచెం స్ట్రాంగ్గా మూవ్ అయినాక మనకు 20,122 దగ్గర నుండి ఒక రిజెక్షన్ అనేది రావాలి. అక్కడ నుండి వస్తే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకు 20,000 వరకు ఉంటుంది, సెకండ్ టార్గెట్ వచ్చి 19,857 వరకు మనం బేరీ సైడ్ అయితే ఉంటాం. లేదు గ్యాప్ అప్ అయింది, లేదా ఫ్లాట్ ఓపెన్ అయ్యి మీదకి పోయి క్లోజ్ అయింది 20,122 మీద, అక్కడ నుండి బుల్లిష్ సైడే ప్లాన్ చేసుకుందాం చిన్న రిట్రేస్మెంట్ తర్వాత. దీని డీటెయిల్స్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. ఫైన్, క్రూడ్ ఆయిల్ కొంచెం రీట్రేస్ అవ్వాలా, కొంచెం ప్రైస్ మీదికి పోతే మనకు 6,798 నుండి రిజెక్ట్ అవ్వాలి. అక్కడ నుండి రిజెక్ట్ అయితే మనం కంప్లీట్గా 6,715 వరకు డౌన్ సైడ్ అయితే ట్రేడ్ చేయొచ్చు. ఓకే, క్లోజ్ అవ్వద్దు, మళ్ళీ చెప్తున్నా, బుల్లిష్ క్యాండిల్ రిజెక్ట్ అవ్వాలి. రిజెక్ట్ అయితేనే మనం 6,715 వరకు బేరీ సైడ్ ఉండొచ్చు ఇవాళ. మళ్ళీ 6,715 వరకు బేరీ సైడ్ ఉన్నాక అక్కడ నుండి రిజెక్షన్ చూసి మళ్ళీ బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు మనం. అండ్ న్యాచురల్ గ్యాస్ కరెక్ట్ సెల్లింగ్ పాయింట్ దగ్గర వచ్చింది, ఇది క్లోజ్ అయింది, క్లోజ్ అయ్యి రీటెచ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ నుండి సెల్ చేసుకోవచ్చు, మీరే స్టాప్ లాస్ పెట్టి. ఇక్కడ నుండి ఫస్ట్ టార్గెట్ వచ్చి 2014.5, సెకండ్ టార్గెట్ వచ్చి 212.5. ఓకేనా, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిందంటే మళ్ళీ రీటెచ్ చేసి పైకి పోయేటప్పుడు మనం బయింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా రిజెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అర్థమైందిగా. సరే, సో మనం తీసుకున్న ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫోకస్ చేయండి. జేఎం ఫైనాన్షియల్ కానీ, అరవింద్ కానీ, యాక్సిస్ కానీ, వీటన్నింటిని అబ్జర్వ్ చేయండి, ఎంతవరకు పనిచేస్తున్నాయి లేదనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, సరే, నేను స్వింగ్ గ్రూప్ది కూడా లింక్ అనేది పోస్ట్ చేస్తాను, దాంట్లో జాయిన్ అయిపోండి. ఫైన్, సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.